బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఏపీలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించింది మహిళలకు ఉచిత బస్సు అలాగే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తూ ఉంటూ కూడా ఆ మేనిఫెస్టోలో తెలిపింది తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందించబోతోంది ఎంతమంది విద్యార్థులు అంటే ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింపజేస్తూ ఉంటోంది దాంతోపాటు ఆడబిడ్డ నిధి ఈ స్కీమ్ కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎంతమంది మహిళలు ఉంటే ఆ ఇంట్లో అంతమందికి ముఖ్యంగా ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళల వరకు స్కీమ్ వర్తించబోతోంది అలాగే వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలని వికలాంగులకు పెన్షన్ని ఆరు వేలుగా దాంతోపాటు మెగా డిఎస్సి పైని తొలి సంతకం చేస్తా అంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నారు మేనిఫెస్టోలో యువతకు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు దీంతోపాటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించారు ప్రకటించారు పలు ప్రజాకర్షక పథకాలునే చెప్పుకోవాలి ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కూటమికి సంబంధించి ఇటు సూపర్ సిక్స్తో తెలుగుదేశం పార్టీ అలాగే షణ్ముఖ వ్యూహంతో జనసేనకు సంబంధించి మేనిఫెస్టోని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో ఆ విజువల్స్ అవి ఏపీ మేనిఫెస్టోని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించిందనే చెప్పుకోవచ్చు మహిళలకు ఉచిత బస్సు అలాగే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ చెప్పుకొచ్చింది తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందించబోతానంటోంది దాంతోపాటు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఈ స్కీమ్ని వర్తింపజేస్తూ ఉంటుంది ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామంటోంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళల వరకు కూడా ఈ స్కీమ్ని వర్తింపజేయబోతోంది మేనిఫెస్టో ఈ పేరుకుంది పేర్కొంది ఇంకా ఎటువంటి అంశాలు పేర్కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో భాగంగా రిలీజ్ అయిన మేనిఫెస్టోలు ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి ంగా కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది అన్ని వర్గాలని అన్ని వర్గ అన్ని వర్గాలకి హామీలు కురిపిస్తూ మేనిఫెస్టోతో రూపొందించడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ముందు చెప్పుకున్నట్టే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సుతో పాటు మూడు సిలిండర్లు ఉచితం మూడు సిలిండర్లు సంవత్సరం మూడు సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం వాటితో పాటు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు నెలకు పదిహేను రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల పాటు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మహిళకి కీలకంగా మారే అంశాలు వీటితో పాటు యువతను టార్గెట్ చేసుకుంటూ కొన్ని పథకాలు అటు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి రెండు రెండు పార్టీలకు సంబంధించినటువంటి సంబంధించిన మేనిఫెస్టోని జత చేసి ఈ విధమైన కొత్త మేనిఫెస్టోని కూటమి తయారు చేసిందని చెప్పొచ్చు యువతకు సంబంధించి ఇరవై లక్షల ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పింది ఎందుకంటే ఉద్యోగులు ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు ఇక్కడ ఆ అంశాల సంబంధించి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇస్తుంది కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ మాత్రమే తన మేనిఫెస్టోని ఇచ్చాయి ఆ మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది మద్దతు ఇస్తూనే ఈ రోజు ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేత రాజ సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు మద్దతు ఇస్తున్నాం జాతీయ స్థాయిలో మా పార్టీ మేనిఫెస్టో ఇస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక రిజర్వేషన్ చూస్తే కనుక మేనిఫెస్టో చూస్తే కనుక బీసీ పెద్ద పెద్దపేట వేస్తూ మేనిఫెస్టోలో రూపకల్పన చేశారు ప్రధానంగా బీసీలకి యాభై వేలు యాభై ఏళ్ళు నిన్న ప్రతి బీసీకి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు అది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతూ వాటితో పాటు బీసీలకి రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు బీసీల మీద గత ఐదేళ్లలో జరిగిన దాడులు సంబంధించినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుంది బీసీ సబ్లైన్ కూడా అమలు చేస్తామని చెప్తుంది అదేవిధంగా చేనేతలు అదేవిధంగా కులవృత్తులు వారికి గతంలో రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఆదరణ పథకం ద్వారా అనేక యంత్రాలు ఇచ్చారు వారి ఆ పథకాన్ని పునరుద్దిస్తామని కూడా చెప్పారు రెండోది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యోగులకు ఐదేళ్లగా జీతాలు సరిగా ఇవ్వట్లేదు ప్రతి నెల మొదటి ఒకటో తేదీనే జీతాలు చెల్లింపు చేస్తాం అదేవిధంగా పీఆర్సీ ప్లేస్లో ప్రస్తుతానికి ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి అయ్యారు కూడా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో చంద్రబాబు పేర్కోవడం జరిగింది ఇక కాపుల అంశానికి ఆ సిపిఎస్ విధానానికి సంబంధించి కూడా చూస్తే కనుక సిపిఎస్ మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది సిపిఎస్ ఉద్యోగులు అనేక ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిపిఎస్ మీద పూర్తిస్థాయి మేనిఫెస్టో హామీ ఇవ్వనప్పటికీ వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా చంద్రబాబు చెప్పారు ఇక కాపులకు సంబంధించి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో కాపు నేస్తం మాత్రమే ఇస్తున్నారు కానీ అధికారులకు వస్తే కాపులకి రుణాలు ఇవ్వడంతో బాబు కాపు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వాటి ద్వారా రుణాలు ఇవ్వడం కాపులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి చేస్తామని చెప్తున్నారు కాపులకి దామాషా పద్ధతిన ఈవీఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే కనుక గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కేవలం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో ఉన్న స్థలం మాత్రం ఇచ్చారు ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారులకు వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు వాటితో పాటు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన స్థలాలలో ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పారు వాటితో పాటు నిర్మాణాలు నిర్మాణం జరిగిన టిట్కో ఇళ్ళని తిరిగి లబ్ధిదారులకు అందజేస్తామని ఒక హామీ ఇచ్చారు వీటితో పాటు ముఖ్యమైనటువంటి గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక హామీ కూటమి నేతలు చెప్తున్నారు దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి చేస్తా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యుత్ ఛార్జీలతో పాటు చెత్త పనులు చెత్త పనులు రుద్దు చేస్తాం ఇంటి పనులు కూడా తగ్గిస్తామని కూడా చంద్రబాబు తన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇక మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు కల్తీ బ్రాండ్లన్నీ అమ్ముతున్నారు మద్యాహ్నం ధరలు భారీగా పెంచేశారు వాటి ధరలు తగ్గించడంతో పాటు మద్యం ధరలు అందరికీ అందుబాటులో ఉండేగా చేస్తామని చెప్తున్నారు అన్న క్యాంటీన్ గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంట్లు పునరుద్ధరణ చేయడంతో పాటు ఇక పెన్షన్ పెన్షన్ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది ఇప్పుడు వైసీపీ మూడు వేలు మాత్రమే కొనసాగిస్తామని చెప్తుంది రెండు వేల ఇరవైతో తో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దాన్ని మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్తుంది కానీ ఇప్పుడు కూటమి నేతలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తాము అంతేకాదు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పెన్షన్ని వెయ్యి రూపాయలు జత చేసి పెరిగిన వెయ్యి రూపాయలు జత చేసి ఆ మూడు నెలల ఏడు వేల రూపాయలు జూలై నెలలో అందజేస్తామని చెప్తున్నారు వాటితో పాటు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఇంకా పెన్షన్ సంబంధించ వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ లేకుండా వాటి మీద ఉక్కుపాదం మోపుదామని చెప్తున్నారు ఇసుకను కూడా ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు అనేక అంటే అటు వైశ్యులకు సంబంధించినట్టు కార్పొరేషన్ క్షత్రియులకు సంబంధించిన కార్పొరేషన్లకు అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా కోటమి నేతలు అయితే మేనిఫెస్టో పెట్టారు కానీ ఇక్కడ ప్రధానంగా లేవరెత్తిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇన్ని హామీల్ని ఏ విధంగా అమలు చేస్తారని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు చంద్రబాబు దాని మీద ఒక వివరణ కూడా ఇచ్చారు ఉత్పాదన సృష్టించడం కూటమి నేతలకు తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చేశామో కియా కంపెనీ ఏ విధంగా తీసుకొచ్చామో అలాంటి ఇండస్ట్రీస్ కానీ అలాంటి అభివృద్ధి చేసి అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాము సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తామని కూటమి నేతలైతే చెప్పడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చంద్రబాబు గారిని అటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం జరిగింది సచిన్ అంటే ఎగ్జాక్ట్లీ నిధులకు సంబంధించి ఎందుకంటే మీరు ఈ పాయింట్ని మెన్షన్ చేస్తారు నిధులకు సంబంధించి ఏమంటున్నారు ఎందుకంటే దాదాపు బాబు ఇచ్చే హామీలు అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ వైసీపీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్ వచ్చిందా ప్రస్తుతానికైతే దాని మీద చాలా స్పష్టంగా చంద్రబాబు ఒక వివరణ కూడా ఇచ్చారు అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానానికి ఆయన చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది గతంలో ఏ విధంగా డెవలప్ చేశాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొంభై నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా డెవలప్ చేసి సంక్షేమాన్ని అమలు అదే విధంగా అమలు చేస్తామని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మాత్రమే చేసింది పథకాలు మాత్రమే ఇచ్చింది కానీ ఆదాయాన్ని సృష్టించలేకపోయిందని కూడా చెప్పారు ఆదాయాన్ని సృష్టించే మార్గాలు తనకు తెలుసని కూడా చంద్రబాబు చెప్పారు కానీ వైసీపీ పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తుంది ఇప్పుడు గతంలో అమలు చేస్తున్న పథకాలతో పాటు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతాయి ఇది రాష్ట్ర బడ్జెట్ లో కుదరని పని కాబట్టి నా హామీలు నమ్మొద్దని వైసీపీ ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు మరి హామీలు ఏ విధంగా అమలు చేస్తారో చూడాల్సిన అవసరం ప్రజలు ఏ విధంగా దీన్ని బిలీవ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది సచిన్ కానీ ఎస్ రైట్ రైట్ మాత్రం టీడీపీ తన రిలీజ్ చేసింది మహిళలే ప్రాధాన్యంగా వరాల జల్లు కురిపించింది మహిళలకు ఉచిత బస్సు అలాగే ఏడాదికి మూడు సిలిండర్లు కూడా ఉచితంగా కూడా మేనిఫెస్టోలో పొందుపరిచింది తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతోంది అంటూ కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది ఎంతమంది పిల్లలు తల్లికి వందనం వర్తింపజేస్తామంటోంది ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామంటోంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న మహిళలకు సంబంధించి స్కీమ్ ని వర్తింప ఇక అలాగే వృద్ధులకు సంబంధించి పెన్షన్ని నాలుగు వేలు వికలాంగులకు పెన్షన్ ఆరు వేలుగా దీనికి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచింది ఇక మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తా అంటూ మొదటి నుంచి తన ప్రచారంలో చెప్పుకొచ్చిన చంద్రబాబు ఈ మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని చెప్పుకొచ్చారు మెగా డిఎస్సి పై తన తొలి సంతకం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంగా దీంతో పాటు రైతులకు ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా సూపర్ సిక్స్కి సంబంధించి మనం గమనిస్తే కనుక దాదాపు సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రస్తావించారు దాదాపుగా యువతకు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంటూ కూడా చెప్పుకొచ్చారు ఒకవేళ దీనికి సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులకు సంబంధించి కూడా మూడు వేల నిరుద్యోగ భృతిని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు సో దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి వైసీపీ నుంచి అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది